హే గాయ్స్, ఇట్స్ మీ శ్రీహర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ నేను చూస్తున్నారుగా, మైసూర్లో ఉన్న శాండ్ మ్యూజియంకి వచ్చేసాను. సో ఇక్కడ విశేషాలు అన్నింటిని కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఈరోజు మనం శాండ్ ఆర్టిస్ట్ ఎంఎన్ గౌరీ తయారు చేసిన ఇండియాలోనే మొట్టమొదటి శాండ్ స్కల్ప్చర్ మ్యూజియంని చూడ్డానికి మనం వెళ్ళిపోతున్నాము. ఈ శాండ్ మ్యూజియంని 2014 ఏప్రిల్లో 1 కోటి రూపాయలు పెట్టి కట్టించారు. సో ఎంఎన్ గౌరీ 5 నెలల పాటు కష్టపడి కేవలం తన చేతి సహాయంతోనే 150 ఇసుక విగ్రహాలని కట్టించిందనమాట. సో ఈ శాండ్ మ్యూజియంని కట్టించడానికి దాదాపుగా 115 ఇసుక లారీలు పట్టాయన్నమాట. ఈ మ్యూజియంలో మనం 12 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక విగ్రహాలని మనం చూడొచ్చు. సో ప్రస్తుతం మనం లోపలికి రాగానే మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. చూసారా అసలు ఎంత బాగుందో. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయో ఏంటనేది. ఆ తర్వాత 4 గుర్రాల రథంపై శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మనకి కనిపిస్తారు. ఇక్కడ కనుక మీరు చూస్తే మైసూర్ జంబో సవారి మనకి ఎదురు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. మీరు గనక నా ప్రీవియస్ వీడియో చూస్తే అందులో మీకు క్లియర్గా అర్థమైపోతుంది మైసూర్ జంబో సవారి ఉత్సవాల్లో నా కష్టాలు ఎట్లా ఉన్నాయో ఏంటనేది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో చూసేసిన తర్వాత అది కూడా మీరు చెక్ చేయండి. ఆ తర్వాత మనకి మైసూర్ మహారాజైన శ్రీకాంత దత్త నరసింహరాజ వడియారు గారు కనిపిస్తారు. సో ఇక్కడ కనుక మనం చూస్తే మన రాశి చక్రం కనిపిస్తుంది అండ్ మధ్యలో భూమండలం కనిపిస్తుంది. ఆ తర్వాత అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ లాఫింగ్ బుద్ధా విగ్రహం కనిపిస్తుంది. అబ్బా, అసలు ఎంత అద్భుతంగా చెక్కిందో ఈ అమ్మాయి ఎంఎన్ గౌరీ. అసలు డీటెయిలింగ్ కనుక చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి ప్రపంచంలోనే ఉన్న వివిధ రకాల ట్రైబల్ పీపుల్కి సంబంధించిన స్కల్ప్చర్స్ని చెక్కిందనమాట. అండ్ ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడాను ఏన్షియంట్ సివిలైజేషన్కి చెందిన స్కల్ప్చర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక మనిషి సముద్రం లోపలికి వెళ్ళి స్కూబా డైవింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత మనకి సముద్రంలో ఉన్న జీవరాశులు మనకి ఎలా కనిపిస్తాయో అనేది ఇక్కడ క్లియర్గా చూపించారు. అండ్ ఇక్కడ మనకి ఒక జలకన్య కూడా ఉంది. అండ్ సముద్రపు దేవుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత హ్యాలోవీన్ థీమ్తో హారర్ వరల్డ్ అనే స్కల్ప్చర్ ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ గనక మీరు చూస్తే ఇస్లామిక్ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తూ మనకి ఇక్కడ ఒక స్కల్ప్చర్ కనిపిస్తుంది. ఈ స్కల్ప్చర్ మేబీ టిప్పు సుల్తాన్కి సంబంధించిన ఒక మసీదు కావచ్చు. నేను కూడా తప్పయ్యే అవకాశం ఉంది. సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అనుకుంటున్నది కరెక్టో కాదో అని చెప్పేసి. ఆ తర్వాత మనకి ఇక్కడ కార్టూన్ ప్రపంచం కనిపిస్తుంది. ఆ తర్వాత మన క్రిస్మస్ తాతయ్య శాంటా క్లాస్ కూడా కనిపించేశారనమాట మనకి గిఫ్ట్స్ ఇస్తూ. మైసూర్ అనగానే మనకి గుర్తుకొచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మైసూర్ జూ అనమాట. ఈ ప్లేస్కి సంబంధించి ఇక్కడ జంతువులు అన్నిటిని కూడాను ఎంతో అద్భుతంగా చెక్కారు. అస్సలు డీటెయిలింగ్ చూస్తే అసలు మైండ్ పోతుంది.
ఆ జంతువుల్ని ఎంతో అద్భుతంగా చూపించారనమాట. సో మైసూర్ జూకి సంబంధించిన వీడియో కూడా నేను షూట్ చేశాను, ఆ వీడియో కూడా త్వరలోనే రాబోతుంది. సో స్టే ట్యూన్. అసలు మైసూర్ జూ మొత్తానికి కూడా ఒక శిల్పం రూపంలో చెక్కి మనకి చూపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఎంఎన్ గౌరీ ఈ అమ్మాయి ఎంతో అద్భుతంగా కష్టపడి 5 నెలల పాటు మనకి ఈ ప్లేస్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద తయారు చేసింది. సూపర్. అసలు హ్యాట్స్ ఆఫ్. సో చూసారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ శ్రీహర్ష. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీ ముందుకి ఒక సరికొత్త అద్భుతమైన వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.